నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత, 26వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ కార్పొరేటర్ వెంకయ్య యాదవ్ ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో రేపు ఉదయం 8 గంటలకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నివాసంలో పార్టీలో చేరుతున్నా అని స్వయంగా వెంకయ్య యాదవ్ ఫోన్లో తెలియజేశాడు. అందుకే వెంకయ్య యాదవ్కి శాలువా గప్పి సాధారణంగా పార్టీలోకి వస్తుందనికి స్వాగతం పలుకుతూ వెంకయ్య యాదవ్ మిత్రబృందాన్ని అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మంచి నిర్ణయం వెంకయ్య యాదవ్ తీసుకున్నాడు. డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగానే కాకుండా మాజీ కార్పొరేటర్గా అదేవిధంగా ఈ ప్రాంతంలో అందరితో చక్కటి సంబంధాలుండే వెంకయ్య యాదవ్ ఈనాడు తెలుగుదేశం పార్టీలో చేరాలని వారు వారి బంధుమిత్రులు అందరూ మంచి నిర్ణయం తీసుకుందానికి వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ అన్ని రకాల ప్రోత్సహిస్తామని మాట ఇస్తూ రేపు ఉదయం 8 గంటలకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నివాసంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా వారు తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకొని పార్టీలో వారు కానీ వారి మిత్రబృందం అందరూ కూడా పార్టీలో రేపు 8 గంటలకి చేరుతారు. అదేవిధంగా ఈ సందర్భంగా నాతో పాటు ఇక్కడికి వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ ఏదైతే క్లస్టర్ ఇన్ఛార్జ్ రాజానాయుడికి కానీ అదేవిధంగా ఆ డివిజన్లో చురుగ్గా పనిచేస్తున్నటువంటి కార్పొరేటర్ పురుషోత్తం వారి సతీమణి కార్పొరేటర్, అదేవిధంగా ఆ డివిజన్లో చురుగ్గా పనిచేస్తున్నటువంటి మరో కీలక నాయకుడు శివాచారి, ఇతరం అందరం కూడా రావటం జరిగింది. నరసింహముద్రాజు కావచ్చు, మమతా రెడ్డి కావచ్చు, మొత్తం అందరం కూడా వారందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నారు. అందరికీ నమస్కారం. నేను ఈరోజు వైసీపీ పార్టీకి రాజీనామా చేయదలుచుకున్నాను. ఎందుకంటే నేను మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాను. అలాగే ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో, కోటనరెడ్డి సేదరెడ్డి గారి ఆధ్వర్యంలో పార్టీలో చేరబోతున్నాను. గతంలో నేను తెలుగుదేశం కార్పొరేటర్గా 26వ డివిజన్లో గెలుపొంది అన్ని కార్యక్రమాలు అందుబాటులో ఉండేటట్టు ప్రజలకి దగ్గరగా ఉన్నాను. కాబట్టి మళ్ళా టీడీపీలో చేరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అలాగే సేదరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. ఏమిలే, ఈ రాష్ట్రానికి చంద్రబాబు అవసరం ఎంతో ఉంది కాబట్టి చంద్రబాబుని మళ్ళా సీఎంగా చేయాలని వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి మారడం జరిగింది. కూర్చోండి అన్న.